నేను బ్రహ్మ స్వరూపాన్ననే. ఇక్కడ బ్రహ్మదేవుడు అంటే బ్రహ్మదేవుడు నేనేనా దాని అర్థం? అహం బ్రహ్మాస్మి అంటే అర్థం చెప్పండి మీరు. అహం బ్రహ్మాస్మి అనే స్థితిలో ఇంక వేరే దేవుడు లేడు. ఓహో, అహం బ్రహ్మాస్మి అనే స్థితి కనుక సాధిస్తే ఇంక మనమే దేవుళ్ళు అయిపోతాం అంతేనా? అంతే అంతే. అప్పుడు ఆది శంకరాచార్యులు ఈ అహం బ్రహ్మాస్మి ఇవన్నీ తెచ్చిన శంకరాచార్యులు ఆయన ఎందుకు దేవాలయాలకు వెళ్లి దీర్ఘమైన దేవాలయాలను వదిలించి అందరి దేవుళ్ళ మీద అనేక స్తోత్రాలు రాశాడు? ఆయనకి అహం బ్రహ్మాస్మి స్థితి రాలేదా? నేను రాలేదు అందరి కదా, నేను అబ్జెక్షన్ చెప్పలేదు. అబ్జెక్షన్ అహం బ్రహ్మాస్మి గురించి మనకి తెచ్చిన శంకరాచార్యులు ఆయన ఎందుకు ఇంకా దేవుళ్ళను పూజించాడు ఆయన అహం బ్రహ్మాస్మి స్థితిలోకి వెళ్లిన తర్వాత? నేను అబ్జెక్షన్ చెప్పలేదు సార్ ఎవరు ఆరాధన గురించి. నేను చెప్తున్నా అంటే మీరు అబ్జెక్షన్ చెప్పారు వేరే వాళ్ళ విశ్వాసాల గురించి. అబ్జెక్షన్ చెప్పారు చెప్తున్నాను అసలు సాయిబాబా వివరణ ఇవ్వాల్సిందే. మీరు కాదు ఒక మామూలు మనిషి కూడా కాదు, అతను ఒక ఆఫ్ఘనిస్తాన్ నుంచి బెండారి బండిపోటు దొంగ. సరే నేను ఒకటి చెప్తాను. ఏమండి చెప్పండి. గత జన్మల్లో మీరు బందిపోటు దొంగల కుటుంబంలో పుట్టి ఉండొచ్చు. పుట్టి ఉండొచ్చు. అప్పుడు మీరే నేరాలు గోరాలు చేసి ఉండొచ్చు. అవును. ఇప్పుడు ఇలాగొచ్చి ఇలా ఛానల్ పెట్టి ప్రమోట్ చేస్తున్నారు అంతే కదా. మీకు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు గుర్తించారు ఎవరు బందిపోటు దొంగలు అంటే. గత జన్మలో అవకాశం ఉంది కదా మనం నిరూపించండి. ఇప్పుడు నేను సాయిబాబా అవకాశం ఉంది కదా అంటున్నా. హలో బ్రదర్, హలో హలో బ్రదర్. ఆయనకి పూర్వజంలో గత స్మృతులు ఉన్నాయని చెప్పారు, కరెక్టే ఉండొచ్చు. కానీ ఆయన గుర్తుపట్టాడంటే మీరు ఒప్పుకున్నట్టేనా సాయిబాబా పిండారి దారితో పెట్టి దొంగ అని? ఉండొచ్చు కాదు, ఒప్పుకున్నట్టు కదా మీరు. ఆయన గత జన్మ స్మృతులు ఉండే ఆయన వచ్చి చెప్పినాడంటే మీరు ఒప్పుకున్నట్లే కదా. అట్లా అప్పటికి మీరు గత జన్మంలో ముస్లింలు అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు అవన్నీ కాదు సార్, ఇప్పుడు నా జన్మంతో మీ జన్మంతో మాకు అంతే కాదు. ఆయన చెప్పారు పోదాం. అజయ్ గారు, అజయ్ గారు ఆయన చెప్పిన రూట్ లోనే పోదాం. గత జన్మలో మీరేమో దారిదోపిడే ఉండొచ్చు కాబట్టి గుర్తుపట్టారు అంటాడు. కాబట్టి ఆ టెక్నిక్ ఉంది కాబట్టి గుర్తుపట్టాడు. మరి దానికి మీరు కాదని ఇలా చెప్పగలుగుతారు దారిదోపిడి కాదని? చెప్పండి. ఇప్పుడు మీరు వేద ప్రమాణాలు ఉండే దేవుళ్ళనే ఒప్పుకుంటారు కదా? అవునండి, వేద ప్రమాణాలు దేవుళ్ళని మేము ఒప్పుకోం. ఇప్పుడు రామకృష్ణ పరమహంసకు ఉందా వేద ప్రమాణం? ఇప్పుడు రామకృష్ణ పరమహంసకి ఎక్కడ దేవాలయాలు కట్టున్నాయి చూపించండి. షిరిడి లాగా రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్లి అందరూ అది పుణ్యక్షేత్రం లాగా ఆయన పుట్టిన స్థలంలో ఆయన గుడి కట్టి అలా చేస్తున్నారా? లేదా మీకేం నాలెడ్జ్ లేదని అర్థం. తిరిగి చూడండి, బయలుదేరు పోండి, రాజమండ్రి పోండి, ప్రతి సిటీలో ఉన్నాయి సార్ రామకృష్ణ మందిరాలు. అది రామకృష్ణ మఠంలో రామకృష్ణ పరమహంసని పెట్టుకుని పూజించుకుంటాం. దాన్ని కూడా మేము ఖండిస్తాం. రామకృష్ణ పరమహంస ఒక యోగ అంతే ఆయన. ఈ ఖండిస్తే తత్వం ఎవరిది తెలుసా? హిందువులది కాదు అది. వాడు దేవుడు కాదు కదని చెప్పారు. బ్రదర్, మీ పేరేమో గాని రామకృష్ణ పరమహంస ఎక్కడా? నేను దేవుడు, నేనే సర్వంతర్యామని చెప్పలేదు రామకృష్ణ పరమహంస. అసలు మీరు చదివారామకృష్ణ పరమహంస బోధనలు చదివారా? చదివాము. ఆయన ప్రత్యక్షంగా చెప్పాడు ఎవడు రాముడో ఎవరు కృష్ణుడో వాళ్ళే ఇప్పుడు ఇది పూర్ణ అవతారం అని ఆయన నోట్ ఆయన చెప్పున్నాడు. అవునా? సాయిబాబా గురించి మాట్లాడారు, రామకృష్ణ పరమహంస గురించి. అదే మీరు వేదంలో ఉండే వాళ్ళని అంగీకరిస్తాము అన్నారు కదా, అందుకని చెప్తున్నాను నేను. అవును, వేదంలో అయ్యప్పస్వామి గురించి ఉందా? అయ్యప్పస్వామి కరెక్టే. వేదంలో ఉన్న లక్షణాలు ఉన్నాయి కదా, వేదంలో చెప్పిన లక్షణాలు. సాయిబాబాలో ఏం లక్షణాలు ఉన్నాయి? వేదంలో ఉండే వాళ్ళకు చెప్పినట్లు లక్షణాలు ఏమున్నాయి చెప్పు. చెప్పండి సాయిబాబా. వేదాల్లో చెప్పిన ప్రకారము మా మటన్ కోసి తినే దేవుళ్ళు ఉన్నారా? వేదాల్లో మాంసం మటన్ మసీదులో మాంసం కోసి తినే దేవుళ్ళు ఉన్నారా వేదాల్లో? రాముడు తిన్నాడు, కృష్ణుడు తిన్నాడు. అంటే ఆయన కోసుకొని తిన్నాడా లేకుంటే అటు తెచ్చుకుని తిన్నాడా?
వేటాడి గౌడ తిన్నారు సార్ అడవుల్లో. ఎక్కడ చూపెట్టు చూపెట్టు, రెఫరెన్స్ చూపెట్టు. రామాయణం మీకేం అరకొడ జ్ఞానం లేకుండా చెప్పు. నువ్వు శ్లోకం చూపెట్టు రామాయణంలో రాముడు మాట్లాడినాడని. మీకు ఇంకా నేను చూపించే స్థితిలో ఉంటే ఇంకా మీకేం ఉంది, మీకేం తెలుసు. మరి చూపెట్టే స్థితి అంటే నువ్వు చూపెట్టాలి కదా, ఊరికే మాట్లాడదేపోయినా ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడు, అహమాత్మా కూడా కేశ సర్వభూతాశయ స్థితి అహం ఆదిత్య మధ్యం భూతానామతి వచ్చాడు. ప్రతి ప్రాణిలో నేను ఉండాను అంటున్నాడు. అలాంటప్పుడు ఎలా కోసుకొని తింటాడు ఈయన? అప్పుడు సాయిబాబా లేడు ఆయన, మళ్ళీ ఉంటే ఎలా కోసుకొని తింటాడు ఆయన? ఆయన ఉంటే ఉన్నప్పుడు సాయిబాబా లేడా? సాయిబాబాలు ఉంటే ఎలా కోసుకొని తింటాడు ప్రాణిలో? మళ్ళీ జీవిలో దేవుడు ఉన్నప్పుడు సాయిబాబాలో లేడా అంటున్నా? సాయిబాబాలు ఉంటే మళ్ళీ ఎలా కోసుకొని తింటాడు? అంత కాదు, నీకు చెప్పేది సాయిబాబాలో కూడా ఉన్నాడు. నువ్వు అర్థం చేసుకోవడం లేదు బ్రదర్, నువ్వు అర్థం చేసుకోవడం లేదు. ప్రతి ప్రాణంలో ఉంటాడు చెప్పేదినండి. అరే బ్రదర్ ఉండు, చెప్పేదినండి. ప్రతి ప్రాణంలోనూ భగవంతుడు ఉన్నాడు, సాయిబాబాలు కూడా ఉన్నాడు, ఆత్మరూపులు ఉన్నాడు. అటువంటి ఆత్మ పోయి వేరే ఆత్మ ఎలా చంపుతుంది? అటువంటి దేవుడు అని చెప్పుకునే దేవుడు వేరే ప్రాణి ఎట్లా కోస్తాడు? ఇప్పుడు మిమ్మల్ని నన్ను చంపేది కూడా దేవుడే సార్. ఏమి? నిన్ను మమ్మల్ని చంపేది కూడా దేవుడే. అవును, కరెక్ట్. అది ఎట్లా చంపుతాడు? నిన్ను నన్ను చంపారు సార్. రామాయణం చదవండి, రిఫరెన్స్ చూడండి. ఆయన వేటాడి తిన్నారు. వేటాడి తిన్నాడు? లేదు, నీకు తెలీదు. నీకు దాన్ని నీకు రామాయణ అవగాహన లేదు. మాట్లాడతాడు. నువ్వు శ్లోకం చూపిస్తే, శ్లోకం చూపిస్తే నీకు నువ్వు కాదు. నువ్వు శ్లోకం చూపి, నువ్వు శ్లోకం ఎవరిది? చాగంటి కోటేశ్వర బాబు. చాగంటి కోటేశ్వర చెప్పినాడా వాళ్ళకి ప్రవచనాలు? డిబేట్ అంటే 2 నిమిషాల్లో తేలదు సార్. నేను పనిలో ఉన్నాను, ఈవినింగ్ చేస్తాను. సరే 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 సరే. హలో, చెప్పండి సార్. నమస్తే. నమస్తే. మనం మాట్లాడే ముందు చేస్తే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఫస్ట్ సాయిబాబా గురించి మాట్లాడటం, మీరు రాముడి గురించి కృష్ణుడి గురించి ఇందులో కలపొద్దు. ఈ పేరు కన్ఫ్యూజ్ అయిపోతారు. మేము అందుకే సమాధానం చెప్తాం. కానీ సాయిబాబా గారు దత్తాత్రేయుడు అవుతారా కాదా, ఈ ఒక్క టాపిక్ కంప్లీట్ చేస్తాం. మీరు మీ దగ్గర ఉన్న ఆధారాలు చెప్పండి, మేము మా దగ్గర ఉండే చెప్తాం. మీరు దత్తాత్రేయ అవతారం అనేది కాదు, హిందూ సంస్కృతిలో. సరే, ఇప్పుడు సంస్కృతిలో సాయిబాబా అంగీకారమా లేదా ఆ అంశమే చర్చిద్దాం. హిందూ మతంలో, హిందూ సంస్కృతిలో సాయిబాబా పూజ ఆమోదమా లేదా? ఆమోదం కాదు, ఆయన అల్లా. ఒక నిమిషం, ఇప్పుడు సాయిబాబా ఎప్పుడైతే ఒక హిందూ దేవుడు అని మీరు నిరూపిస్తారో అప్పుడు ఆటోమేటిక్ గా అది కరెక్ట్ అయిపోద్ది. ఫస్ట్ సాయిబాబా ఎవరవుతారో చెప్పండి నాకు. నేను చెప్తాను సార్. చెప్పండి, ఒకే ఒక పాయింట్ మీద చర్చిద్దాం ఇప్పుడు. సాయిబాబానే మన ఇచ్చాము, సాయిబాబా పూజ ఆమోదం కాదా అంతే. ఇప్పుడు టాపిక్ అయితే సాయిబాబా దత్తాత్రేయుడు అవుతారా లేదా ఇంకెవరు వేరే వాళ్ళు అవుతారా? ఇప్పుడు ఏ అవతారం అనేది కాదు సార్. మనం హిందువుల్లో మెజారిటీ సభ్యులు సాయిబాబాను ఆమోదించారు. మెజారిటీ మైనారిటీ నాకు అవసరం లేదు. దత్తాత్రేయుడు అవతారమా కాదా చెప్పండి. ఇప్పుడు మీరు అందరూ దత్తాత్రేయ అవతారం అయితేనే మీరు ఒప్పుకుంటారా? ఎవరు ఒక అవతారం కాకపోతే దేవుడు ఎలాగవుతాడు సార్? మెజారిటీ ఆమోదిస్తే ఆమోదించట్లా. మెజారిటీ అంటే మరి ఇప్పుడు యేసును కూడా మెజారిటీ, ప్రపంచం మెజారిటీ ఆమోదిస్తున్నారు. ముస్లింస్ కూడా, మహమ్మద్ ప్రవక్త కూడా, అల్లాను కూడా మెజారిటీ ఆమోదిస్తున్నారు. అలాగని నువ్వు ఆమోదిస్తావా? నేను ఆమోదిస్తాను. ఇప్పుడు జీసస్ కూడా నేను ఆమోదిస్తాను. ఎందుకు ఆమోదించను? జీసస్ కూడా ఆమోదిస్తావా? ఆమోదిస్తాను. ఆహా, అవునా? నువ్వు ఆమోదిస్తే, కాదు నువ్వు ఆమోదిస్తే అయిపోయినా. ప్రపంచం ఆమోదించాలి కదా, హిందువులంతా ఆమోదించాలి కదా జీసస్ ని, అల్లాని. దత్తాత్రేయుడు నేను రకరకాలుగా అవతరిస్తుంటాను అని చెప్పారు. ఎక్కడ చెప్పారు?
అతనే చెప్పారు కదా సార్, ఒకసారి మోసం కొడతా కనిపించాడు, ఒకసారి చెత్త కుప్ప కాడ కనిపిస్తారు. మాట్లాడద్దు, సినిమా చూసి మాట్లాడద్దు. దత్త పురాణంలో దత్త పురాణి నేను తెలిసిన దత్తాత్రేయుడు ఎక్కడ మాట చెప్పలేదు. ఇప్పుడు భగవద్గీత చదివారు కదా, నేను ఆ భగవద్గీత తీసుకురావద్దు. దత్త పురాణంలో దత్తాత్రేయుడు ఎక్కడ నేను అనేక అవతారాలు తీసుకుంటానని చెప్పలేదు. ఇప్పుడు భగవద్గీతలో ఏమి చెప్పారు, మీరు ఏ దేవుని ఆరాధిస్తే నేను ఆ విధంగా మిమ్మల్ని అనుగ్రహిస్తాను, మీరు ఏ రూపంలో ఎవరిని ఆరాధిస్తే. దత్తాత్రేయుడు గురించి చెప్పండి, ఎక్కడ దత్తాత్రేయుడు నేను అవతారాలు తీసుకుంటానని చెప్పాడు చెప్పండి. ఇప్పుడు దత్తాత్రేయుడు అనేది ఇంపార్టెంట్ ఆ, మీరు సాయి పూజను అభ్యంతరపరిచారు సార్ మీరు. అవును సార్, నేను చెప్తున్నా దత్తాత్రేయుడు అవతారం కాదంటున్నా, మీరు మీరు అవును నాకు రుజువు చేయండి. దత్తాత్రేయ అవతారం కాదంటే కాదనుకోండి, హిందూ ధర్మంలో నువ్వు కాదు అనే దానికి అసలు లేదు కదా అంట. నేను దత్తాత్రేయుని పూజించవద్దు అని చెప్పేది ఒక ముస్లింలు మాత్రం చెప్తారు, హిందువులు ఎవరు చెప్పరు అలాగా. నేను చెప్పేది మీరు మీరు ముందు కంక్లూడ్ చేయండి, దత్తాత్రేయుడు అవతారం కాదని మీరు అంగీకరిస్తున్నారా? నేను ఎందుకు ఒప్పుకుంటానో నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే మీరు ఆధారం చెప్పండి. అవునా అవునా, దానికి ఏది దత్తాత్రేయుడు అవతారం అని ఎక్కడ చెప్పే, ఎలా మాకు ఆధారం చూపించండి? ప్రతి గురువు దత్త స్వరూపమే సార్. మరి ప్రతి గురువు దత్త స్వరూపం అయితే ఓన్లీ ఈ ముస్లిం ఫకీర్ ని ఎందుకు ఇన్ని గుళ్ళు కట్టి పూజిస్తున్నారు? వ్యాసుడికి దేవాలయాలేవి, ఆది శంకరాచార్యకి దేవాలయాలేవి? హిందూ ధర్మంలో బ్రాహ్మణులే కదా ఆచార్యులుగా ఉన్నారా, మీరు ఏదేదో తీసుకురావద్దు. బ్రాహ్మణులే కదా ఆచార్యులుగా ఉన్నారా, వాళ్ళ బాధ్యత కదా అదే మతాన్ని ప్రచారం చేయడం. నేను చెప్పింది మీరు డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ ఆన్సర్ చేయండి. పాయింట్ టు పాయింట్ ఇస్తున్నాను మీరు, అది బ్రాహ్మణుల వైఫల్యం అంట. నేను వ్యాసుడు వీళ్ళు ఎంత ప్రాచుర్యంలో రాలేదంటే బ్రాహ్మణుల వైఫల్యం అది. ఓహో, అంటే ఇప్పుడు సాయిబాబా ప్రాచుర్యంలోకి వచ్చారంటే అది బ్రాహ్మణుల సక్సెస్. అది బ్రాహ్మణులు మీరు దూరం పెట్టారు, సాయిని కూడా సాయిని పెట్టారు, గ్రామదేవతల్ని దూరం పెట్టారు. మరి కాదు, బ్రాహ్మణులు బ్రాహ్మణులు ప్రాచుర్యం తీసుకురా అని సాయిబాబాకు మీరెందుకు ప్రాచుర్యం తీసుకొస్తున్నారు? మరి ఆయన యుగ పురుషుడు కాబట్టి ప్రాచుర్యం. ఏం చేశాడు సాయిబాబు అసలు, ఏం చేశాడు, ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టాడు, రికార్డులు లేవు, పుట్టాడు చచ్చాడు ఉన్నాడో లేదో ఒక ఆధారం లేదు. ఆ సాయిబాబా ఏం చేశాడు ఒక మాట చెప్పండి, ఆయన ప్రజల కోసం ఇది చేశాడు, ఈ మాట చెప్పాడు ఒక చెప్పండి నాకు. ఆయన గొప్ప ఎలా యుగ పురుషుడు ఆయన చెప్పండి. రాముడు కృష్ణుడు కూడా అంత తక్కువ కాలంలో అంత పాపులారిటీ రాలేదు సార్. ఏం పాపులారిటీ, ఏం చేశాడు? ప్రపంచంలో దేవుడు అయిపోయాడు ఒక 40 సంవత్సరాలు 40 ఏళ్లలో. ఏం చేశాడు సార్ అంటే దేవుడు అయిపోయారంటారే, అది వ్యాపారం సార్, వ్యాపారం. అది వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి పాపులారిటీ తీసుకొచ్చారు. అది కాదు, ఇప్పుడు మన హిందూ ధర్మంలో ఫలానా వాళ్ళని పూజించకూడదు అని ఎక్కడన్నా రాసిందా? ఇప్పుడు అవన్నీ కాదండి, మీరు దత్తాత్రేయుడు అవతారం అన్నారు, ఇప్పుడు యుగ పురుషుడు అంటున్నారు, ఆయన ఏం చేశాడు చెప్పండి, ఒక మంచి మాట చెప్పండి. మీరు భక్తులు, మీరు ఒక సాయిబాబా గురించి ఒక గొప్ప మాట కూడా, ఒక మంచి మాట కూడా చెప్పలేకపోతే ఇంకా నేను ఎందుకు చెప్పలేనంటారు భలే వాళ్ళు? మీరు చెప్పండి. మరి చెప్తాను, మీరు ఓపిగ్గా వినండి చెప్పండి. మన కృష్ణ మందిరాల్లో రామ మందిరాల్లో ఇప్పుడు ఎట్లా ఉందంటే అవన్నీ చెప్పేది ఏమైంది సార్? నాకు అవకాశం ఇవ్వకుండా మీరు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకండి. మీరేదో చెప్పేసి నేను 10 నిమిషాలు మాట్లాడుతూ ఓపిక పట్టి వినండి. మీరు ఆయన బతుకు, నేను 10 నిమిషాలు ఆయన సాయిబాబా ఏం చేశాడు చెప్పండి 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 చెప్పండి. శరీరం ఉన్నప్పుడే కాదు ప్రభావం, ఆత్మప్రభావం ఎల్లవేళ ఉంటది. శరీరం ఉన్నప్పుడు ఏం చేశాడు అనేది కాదు సార్, ఇప్పుడు ఆత్మ ఇంకా చైతన్యంగా పనిచేస్తుంది. ఇప్పుడు సాయి మందిరాల్లో మాత్రమే సత్సంగాలు ఉదయం సాయంత్రం సామూహిక ఆరాధనలు ఇవి జరుగుతున్నాయి, మిగతా మందిరాల్లో వ్యక్తిగతంగా ఎవరి పాటికి వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. అవును సార్, బిజినెస్ బాగా జరుగుతుంది కాబట్టి చేస్తున్నారు. ఏం సత్సంగాలు చేస్తున్నారు? ఏమి కాదు, ఏమి ఏమి హిందూ హిందూ శ్లోకాలు ఏం చదువుతున్నారు? అన్ని కల్పితాలు, అది వేరే వేరే ఇదే చదువుతున్నారు. హిందూ దీనికి సంబంధించి ఏంటి చదువుతున్నారు? హిందూ సంస్కృతికి సంబంధించిన ఏం చేస్తున్నారు చెప్పండి. అక్కడ పూజా పూజా పద్ధతి ప్రకారం షోడశోపచారం హిందూ సంస్కృతి ప్రకారం చేస్తారా? సత్సంగాలు జరుగుతాయా? సంకీర్తన జరుగుతాయా? ఏమి ఏం సంకీర్తనం? నామ సంకీర్తన.
సాయినామ సంకీర్తన భజన జరగద్ది. సాయినామ సాయి ఆ సాయి హిందూ మతానికి సంబంధించిన కాదే అంటుంటే మరి సాయి సంకీర్తన అంటారు మీరు. అవును కరెక్టే అల్లా కాదు సార్ కాదు చెప్పేది రండి మంచి మాట చెప్పేవాళ్ళు చెప్పేది రండి అల్లా అవసరాలు తీరుస్తుంటే నన్ను అబ్జెక్షన్ చేస్తారు. ఏం అవసరాలు తీరుస్తానని చెప్పండి పలానా అవసరం తీర్చాడు సాయిబాబా వచ్చినోడు ఆయన ఆయన జీవితంలో జీవించుండగా పలానా పలానా మహత్కారం పలానా చేశాడని చెప్పండి మీరు. అంటే మీరు ఈ శరీరంలో ఉన్న కొద్ది రోజుల్లోనే ప్రభావం చూపించాలంటారు. చూపించారు కదా మన 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 దేవతలు అందరూ అదే విధంగా చూపించారు కదా. ఏం చూపించారు రాక్షసులను చంపారంటారా మరి అదే కాదు అన్ని చేశారు ఏమేం కావాలి అన్ని చేశారు. ఈయన ఏం చేశారు చెప్పండి వచ్చి వచ్చినాడు కరెక్టే అవతారం తీసుకున్న మధ్యలో ఉండి ఏం చేశాడు చేశారు సార్ ఏం సమన్వయం చేశాడు సార్ తులసికోట కట్టాడు ఆయన తులసికోట కట్టాడా చెప్తాను ఏమండి అక్కడ ఒక ఆంజనేయ స్వామి గుడిని ఒక ఖండోబ దేవాలయాన్ని ఆయన ఖర్చుతో చేపించాడు ఆయన ఆయన ఖర్చులా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఆయన ఎక్కడి నుంచి ఏం పని చేసి సంపాదించాడు ఆయన కాదు సార్ ఏమి పని చేసి ఏమి పని ఆయన ఆస్తులు సంపాదించాడా ఏమి పని చేసి సంపాదించి కండోబ కాదు సార్ కాదు సార్ చెప్పేది రండి కండోబా కాదు ఏంది మాది కాదు మీకు అర్థమవుతుందా మా నా జోబులో 2 రూపాయలు నా పూర్వీకులాస్ మా నాయన వాళ్ళు సంపాదించినది సాయిబాబా కండోబా దేవాలయంలో కట్టించాడంటే ఎక్కడ ఎంత సంపాదించి ఏం పని చేసి సంపాదించాడు ఆయన కండోబా ఆలయం సాయిబాబా రాకముందు నుంచే ఉంది మరమ్మతులు చేపించాడు ఆయన ఆయన చేపించాడు ఆయన అడుగుతుంటా ఉంటే వచ్చిన 10 రూపాయలక పూజారులు దక్షిణ తీసుకోవడం కూడా అడుక్కు తిన్నావా వాళ్ళు చేసిన పనికి కూలి తీసుకుంటున్నారు. అవును సార్ ఆయన గురువు దక్షిణ తీసుకుంటున్నారు ఆయన గురువు ఏం చేశాడు గురువు శిష్యులకి ఏం ఉపదేశం చేశాడు గురువునే పదం ఆయనకి సూటే అవదు గురువు అంటే శాస్త్రాలు చదివి ఉండాలి తర్వాత బ్రహ్మజ్ఞానాన్ని పొందుండాలి ఆయన చదివింది ఖురాన్ ఆయన రోజు చేసింది నమాజు శంకరాచార్యులు చండవాడికి ఎందుకు పాదాలు వందనం చేశాడు చండాలుడు హిందువులే చండాలుడు హిందువు వదిలేసి దాని గురించి వదిలేసి ఆయనకి సంబంధం ఏంటి శంకరాచార్యులు ఎప్పటి వాడు సాయిబాబా ఎప్పటివాడు సాయిబాబా నిన్ను మొన్న వ్యక్తి శంకరాచార్యకి లింక్ పెట్టద్దు నేను అడిగింది ఏంటి ఆయన ఖురాన్ చదివాడు నమాజులు చేశాడు గురువు ఎలా చేయడు చెప్పండి ఆయన భగవద్గీత వివరించాడు గురు చరిత్ర చదువుకున్నారు గురువు అంటే శాస్త్రాలన్నీ చదివి ఆ శాస్త్రాలను బోధించేవాడు ఆ శాస్త్రం చదవమన్నవాడు గురువు ఎలా అవుతాడు శాస్త్రాలు బోధించే వాళ్ళు టీచర్లు చాలా మంది ఉంటారు సార్ వాళ్ళంతా కాదు మరి ఏ శాస్త్రాలు చదవకుండా బోధించకుండానే గురువు అయిపోయాడా సరే ఇంకా ముందు అంత పాఠశాలలో ఎందుకు వచ్చాడు అంటాడు ఏం మార్పు లేకపోతే వ్యాపారం సార్ వ్యాపారము మీరు జయకుడుదా వ్యాపారం మాకు అవసరం లేదు మేము వ్యాపారం మాకు అవసరం లేదు అవసరం లేదు మీరు ఎందుకు ఇట్లా వీడియోస్ చేసి సాయిబాబా దేవుడు కాదు ఇది కాదు అంటున్నారు కదా అది నిరూపించుకోండి ఇప్పుడు మీరు దేవుడు అంటున్నారు మీరు నిరూపించుకోండి మేము నిరూపించుకోలేదు మీరు విమర్శిస్తున్నారు కదా మీరే నిరూపించండి ఏమని దేవుడు కాదని నిరూపించే బాధ్యత మాది దేవుడు అని నిరూపించే బాధ్యత మీది అది కాదు సార్ కాదు కాదు నిరంతరము ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడు అని చెప్తున్నారు ఏమున్నాయి ప్రూఫ్లు నీ దగ్గర ఏమన్నా ప్రూఫ్ రాలేదని శాంతి లైబ్రరీలో అక్కడ ఉండే ఆర్కైవ్స్ చూడండి మొత్తం ఈయన చరిత్ర అంతా రాస్తుంది సాయిబాబా కూడా నేను శాంతి లక్ష్మీబాయి దగ్గర ఒక సైనికుడిగా పనిచేశానని చెప్పుకున్నాడు సాయిబాబా చెప్తున్నాడా చెప్పుకున్నాడు ఆయన చాలా చెప్తున్నాడు నేను లక్షల సంవత్సరాలు జీవిస్తున్నానని కూడా చెప్తున్నాడు అవును చెప్పుకోలేండి ఇప్పుడు నేను చెప్పిన దానికి ఆధారం చూపించా కదా బాల గంగాధర్ తిలక్ ఉన్నారు కదా మరాఠీ బ్రాహ్మణ ఆయన పోయి సాయిబాబా కాడ ముక్కున్నాడు ఆయనతో మాకు సంబంధం లేదు
బాలగంగాధర బాలగంగాధర దిలీప్ మొక్కుంటే అయిపోయానా బాగా బాగుంది అయిపోతారా? ఒక గొప్ప వ్యక్తి దేన్ని ప్రామాణికం అంటారో సమాజం మొత్తం దాన్ని ప్రామాణికం అంటది. ఎట్లయితే ఎట్లంటది ఆయనేమో ఆయన ఆయనేమో బాలగంగాధర ఒక రాజకీయ నాయకుడు. ఆయన భగవద్గీతలో ఉంది ఒక పండితుడు దేన్ని ప్రామాణికం అంటాడో దాన్నే ఫాలో అవుతారు. శంకరాచార్యులు సాయిబాబా దేవుడు కాదన్నాడు ఆయన శంకరాచార్యులు పరంపరలో వచ్చిన స్వామి. ఇప్పుడు ఆయన చెప్పింది నమ్మి దేవుడు కాదని మీరు ఒప్పుకుంటారా? నేను ఆయన ఒప్పి ఆయన ఎందుకు నేను అసలు శంకరాచార్య నాకేం చేశాడు నాకు మంచి మాట చెప్పాడు. ఇప్పుడు మీరే చెప్పారు కదా ఎవరైనా ఒక గొప్ప వాళ్ళు చెప్తే మనం నమ్మాలని తిలక చెప్తే నమ్మినప్పుడు శంకరాచార్యులు చెప్తారు మరా గోవిందాజు. మీరు మీరు సాయిబాబా గురించి రీసెర్చ్ చేయలా ఆయన బోధనలో విన్నా ఏమి చేయలేదు మీరే చేయలా. మీరు ఇప్పుడు ఆయన చెప్పి చేసిన మంచి పైన ఒకటి చెప్పండి మంచి మాట ఒకటి చెప్పండి అంటే ఒక 300 పేజీల బుక్ ఉంది చదవండి ఒకటి కాదు గోపికొండే చదవండి అన్ని చదివాను కదా చెప్పండి. అజయ్ గారు ఒక నిమిషం ఉండండి. ఆయన ఎప్పుడైనా గానీ రాముడు మాలిక్ కృష్ణుడు మాలిక్ శివుడు మాలిక్ అన్నాడు. అల్లా మాలిక్ బుక్ అంతా రాజు చూసినా కూడా అల్లా మాలిక్ అల్లా మాలిక్ అల్లా మాలిక్ అన్నాడు. మళ్ళీ మై మాలిక మైహు మాలిక్ అని చెప్పాలి కదా మరి దేవుడైతే అల్లా మాలిక్ అని చెప్పినాడు. అంటే ఇప్పుడు మీరు హిందువులంటే ఎవరిని పూజించాలని మీరు డిసైడ్ చేస్తారా? అట్లా కాదు ఆయన నేను ఆయన నేను దేవుడు అని చెప్పలేదు. అట్లా కాదు అట్లా కాదు అంగీకరించింది బ్రదర్ సాయిభక్తుడు గారు సాయిభక్తుడు నువ్వు సాయిభక్తుడు గారు ఇప్పుడు సాయిబాబా దేవుడు అంటే మైహూ అల్లా మైహూ భగవాన్ అని అల్లా ఆయన ఏమన్నాడు అల్లా మాలిక్ అన్నాడు. నాకు నేను బానిసను అల్లా యొక్క బానిసను అన్నాడు. దేవుడు ఎట్లయితే మరి రాముదాసుని అన్నాడు. అవును దేవుడు కాదా ఆంజనేయ స్వామి? దేవుడని ఎవరు అంటారు? సృష్టికర్త కాదు ఆంజనేయ స్వామి. ఆయన భక్తుడు రాముని భక్తుడు రాముని భక్తుడు ఆయన సంబూతుడు శివుడి యొక్క అంతే కాబట్టి దేవుడు అయ్యాడు. ఎవరంతే మీరు ఎక్కడ తీర్మానిస్తారు సార్ ఆయన ఎవరు అంతే పరీక్ష చేస్తామా ఇవన్నీ మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు మీరు సాయిబాబా గురించి అడిగితే మరి హనుమంతుడిని రాముడిని అవమానిస్తే మాట్లాడుతున్నారు మరి మీరు అవును సార్ మీరు మాట్లాడిన మాటతో పోలిస్తే నేనేం అవమానించలేదు. నేను ఇప్పుడు అవమానించలేదు అది సార్ ఇప్పుడు సాయిబాబా నేను మైహూ మాలిక్ అని చెప్పాలి కదా మరి నేనే దేవుడు అని చెప్పలేదే ఎక్కడ కూడా అల్లా మాలిక్ అన్నాడు. ఏ జ్ఞాని నేనే దేవుడు అని చెప్పాడు? ఏ జ్ఞాని కూడా నేను దేవుడే అని చెప్పాడు. ఎందుకు కృష్ణుడు చెప్పలేదా రాముడు చెప్పలేదా? ఇప్పుడు రాముడు కూడా శివారాధన చేశాడు మళ్ళా కాలంలో మరి కృష్ణుడు చెప్పుకోలేదు నేను దేవుడు అని చెప్పినాడు. భగవద్గీతలో చాలా సార్లు చెప్పినాడు నేను దేవుడు అని చెప్పి నన్నే పూజించండి అని. అలాగే సార్ మరి చెప్పుకోవడంటున్నావు ఏ దేవుడు అని చెప్పుకోవడంటున్నావే వాళ్ళు ఇంకొక ఎందుకు పూజించారు ఆయన దేవుడైతే ఏమి ఇప్పుడు రామావతారంలో శివుడిని ఎందుకు పూజించాడు అంటారు? శివుడు పరబ్రహ్మ స్వరూపమే వాళ్ళు కూడా పరబ్రహ్మ స్వరూపే కంప్లీట్ చేయండి. వాళ్ళు ఎందుకు పూజించారంటే ఇప్పుడు వాళ్ళని ఎంతో మంది ఆదర్శంగా తీసుకుంటారు తర్వాత వాళ్ళు దేవుడు అనేది అందరికీ కొంతమంది తెలుస్తే కొంతమంది తెలియదు వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఏ దేవుణ్ణి పూజించకపోతే తర్వాత వాళ్ళు నాస్తికులు అయిపోతారు కాబట్టి ఆదర్శవంతంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక గురువు దగ్గరికి వెళ్ళి శుశ్రూష చేశారు ఒక సామాన్య మానవుడు లాగా శివుడిని అతన్ని పూజించారు. శివుడు విష్ణువుని ధ్యానిస్తాడు విష్ణువు శివుడిని ధ్యానిస్తాడు ఇలా శివుడిని పూజించడంలో ఎటువంటి తప్పు లేదు. ఇప్పుడు చెప్పండి మరి సాయిబాబా పూజించాడు మళ్ళీ అల్లాను పూజించాడు అలా శివు సాయిబాబాను అల్లా పూజించాడా? సాయిబాబాను అల్లా పూజించాడా? సాయిబాబాని అల్లా పూజించాడా? మరి అల్లాని సాయిబాబా పూజించాడు అదేమని చెప్పేది అల్లాని సాయిబాబా పూజించాడు కాబట్టి సాయిబాబా దేవుడు కాదు. అవును శివుడిని పూజించలేదంటారు మీరా ఎవరిని శివుడిని శివుడిని ఉండు ఎక్కడైనా కానీ శివుడు మాలిక్ అన్నాడా సచ్చరిత్రలో? శివుడు మాలిక్ రావణ మాలిక్ అన్నాడు ఎప్పుడు అల్లా మాలిక్ అన్నాడు కానీ శివుడు మాలిక్ రావణ మాలిక్ అన్నాడా? దేవాలయాలు
అది అంతా అవసరం లేదు. ఆయన నోటి నుంచి ఎప్పుడన్నా చెప్పినాడా అల్లా మాలిక్ తప్పితే వేరే అల్లా మాలిక్ తప్పితే అల్లా మాలిక్ తప్పితే హిందువులు చెప్పేది అండి చెప్పేదిలండి అల్లా అవన్నీ అవన్నీ నాటకాలు అవన్నీ నాటకాలు వదిలేసేయి అవన్నీ కల్పితాలు. అల్లా మాలిక్ అని ఎప్పుడు ఎప్పుడు అల్లా మాలిక్ అన్నాడు కానీ కృష్ణుడు మాలిక్ రాముడు మాలిక్ అని హిందూ దేవుని ఎవరైనా మాలిక్ అన్నాడు ఆయన కృష్ణ మందిరం కట్టి ఆయన అసలు ఆయన హిందూ దేవుల్ని ఒప్పుకోలేదు. మీరు ఎలా పూజిస్తుండ్రు ఆయన్ని హిందూ దేవుళ్ళని ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు ఆయన నోటి నుంచి రాలేదు ఎప్పుడు కూడా చెప్పలేదు. అల్లా మాలిక్ అని చెప్ప అల్లా మాలిక్ అని కూడా గానీ రాదు శివుడు మాలిక్ అని చెప్పలేదు ఇప్పుడు కూడా. మీరు నోటి నుండి కాదు మీ ఆచరణ మొత్తం చూడాలి. ఆయన ఏం డైలాగ్ చెప్పాడు అది కాదు ఆయన ఆచరణ డైలాగ్ లో ఆయన చెప్పే భాషను అవసరం లేదు. అట్లయితే గురువు ఒక గురువు ఏది చెప్తాడో మనకి తలమానికము గురువు చెప్పింది వినాలా మనము. మరి మీరు అల్లాను పూజించాలా మరి మీరెందుకు మళ్ళీ వేరే దేవుడు పూజిస్తారు. మీ సాయిబాబును సాయిబాబుని సాయిబాబుని సాయిబాబును గురువుగా స్వీకరిస్తే గురువుగా కానీ దేవుని కానీ స్వీకరిస్తే నువ్వు అల్లాను పూజించాలా. అట్లట్లయితే మీరు గురువు మాట వినరా నమ్మే దేవుని మాట వినరా మీరు ఆచరించరా దేవుడు దేవుడు చెప్పింది ఆచరించరా మీరు. మేము ఎట్లా ఆచరిస్తాం మాకు తెలుసు సార్ ఇప్పుడు అది కాదు అంశం. నీకు తెలుసు అంటే అదేంది మీరు హిందువులు కదా ఏమి మీరు హిందువులే కదా హిందువులే హిందూ మతంలో ఎక్కడైనా పలానా వ్యక్తిని పూజించవద్దు అని ఉందా. మరి అల్లాను పూజ అల్లాను పూజిస్తారా వద్దంటే అల్లాను పూజిస్తారా అన్న హిందువులు ఎవరైనా పూజిస్తుండరా ఏదైనా గ్రంథంలో సాయిబాబా దేవుడు అని ఉంటే నాకు చూపించండి. అదే కదా మరి ఇది ఎట్లాగుందంటే అక్కడ అబ్జెక్షన్ చెప్పలేదంటే పర్వంతరయాన్ని అందరిలో ఉన్నాడని అర్థం. ఇప్పుడు మీరు ఆయన అల్లా మాలిక్ అని చెప్పిందే ఆయన హిందూ దేవుల్ని ఎక్కడ ఆచరించలేంటే ఆయన ప్రవర్తించినే చెప్పు అంటాడు. మరి ఎవరన్నా హిందువులు ప్రవర్తిస్తున్నారా నీకు అల్లాని పూజించాల పూజిస్తున్నారా ఈయన ఎందుకు అల్లాను పూజిస్తారు మరి హిందువులు ఎవరన్నా అల్లాను పూజిస్తారా. అల్లా అంటే మీకు తెలిసే అల్లా అంటే ముస్లిం దేవుడు అది కూడా చెప్పాలా నీకు అల్లా అంటే ముస్లిం దేవుడు లేదు లేదు పొరపాటు మరి అంటే పొరపాటు అయితే మరి అల్లాను పూజించు మరి పొరపాటు అంటే దేవుడు అని నువ్వు చెప్పేది అదేలే అల్లా అంటే దేవుడు అని నువ్వు పరిణామ అర్థం చెప్తున్నావు. చెప్పండి అరబీలో దేవుడిని ఏమంటారా చెప్పండి. మాకు అవసరం లేదు మాకు అరబ్ అవసరం లేదు ఇప్పుడు ఇంగ్లీష్ లో గాడ్ అంటారు మీరు గాడ్ ని పూజించండి నేను దేవుడినే పూజిస్తాను అన్నట్టు మీరు చెప్పడం భాషలో అది దేవుడికి ఒక ఇది సార్ అది పర్యాయ పదం. గాడ్ అనేది ఒక మతానికి సంబంధించింది కదా సర్వనామం అది గాడ్ అనేది ఒక మతానికి సంబంధించింది అనేది అన్ని మతాలకు సంబంధించింది గాడ్. అల్లా అట్లా కాదు అల్లా వచ్చేసి ముస్లింస్ కి యేసు వచ్చేసి క్రిస్టియన్స్ కి రాముడు కృష్ణ వచ్చి హిందూస్ కి అరబ్బీలో దేవుడిని ఏమంటారు అది చెప్పండి. ఈ అరబ్బీలో మనం మనకెందుకు అరబ్బులు ఏమని అనుకోలేదు నీకెందుకు అరబ్బు అరబ్బులు ఏమంటుంటే నీకెందుకు ఎవరు పని వాళ్ళు మాకెందుకు అనుకుంటే మీరెందుకు వదిలిపెట్టారు అయితే సాయి భక్తిలో ఏమి సాయి దేవుడు కాదు అల్లా అల్లా భక్తుడు కాబట్టి మీకెందుకు అనుకునే వాళ్ళు మీరు ఎందుకు వదిలిపెట్టారు అంటున్నారు. అవును హిందూ మతానికి నష్టం జరిగేటప్పుడు మేము అడుగుతాము. అవును సార్ మీరు హిందువులు అంటున్నారు మీరు నిరూపించలేకపోతున్నారు. ఏం నువ్వు నిరూపిస్తున్నావు మళ్ళీ నువ్వు ఏం నిరూపించావు చెప్పు నువ్వు చెప్పు అల్లా అంటే ఏమిటో చెప్పు నువ్వు అంటే దేవుడికి దేవుడిని అల్లా అంటారు. నేను చెప్తాను ఇప్పుడు అబ్జెక్షన్ భాగవతంలో ఏం రాస్తుంది అంటే వైదిక ధర్మంలో ఉన్న దేవుళ్ళని తప్ప ఇక వేరే మతంలో ఉన్న దేవుళ్ళని గాని వేరే మతంలో ఉన్న మనుషుల్ని గాని పూజిస్తే నరకంలోకి పోతారని భాగవతంలో ఉంది. వైదిక మతంలో దేవుళ్ళని తప్ప ఈ హిందూ పురాణాల్లో వేదాల్లో ఉన్న దేవుళ్ళని తప్ప అసలు హిందూ అనే మాట లేదు సార్ మన గ్రంథాల్లో. నేను చూపిస్తాను ఉంది రాండి హిందూ అనే మాట ఉందా ఉంది నేను చూపిస్తాను నామస్కంధంలో ఓపెన్ చేసి చూసుకోండి అవైదిక మతాలను పాషండ మతాలను వైదిక అవైదిక హిందూ అంటే నేను లేదని చెప్పాను. సరే సరే పురాణాల్లో ఉన్న దేవుళ్ళని తప్ప మిగతా వాళ్ళని పూజిస్తే నరకానికి పోతారు అని ఉంది. ఇప్పుడు చెప్పండి ఇప్పుడు సాయిబాబాని పూజిస్తే నరకానికి. ఇప్పుడు నేను చెప్తాను వినండి చెప్పండి మీరు వేద ప్రమాణం ప్రకారం జీవిస్తున్నారా ఇప్పుడు
కరెక్టే కరెక్టే నువ్వు కరెక్టే బ్రదర్ ఉండండి, మేము వేద ప్రమాణంగా అడుగుతున్నావు కదా, నువ్వు సాయిబాబా చెప్పిన పక్క నువ్వు నడుచుకుంటున్నావా? నడుచుకుంటున్నాను. మరి అల్లా ఎందుకు పూజించలేదు నువ్వు? నేను అల్లానే సార్ పూజించేది, సైతాన్ని కాదు. అల్లా మళ్ళీ అల్లా అల్లా పూజిస్తాం మా మధ్యలో పోయి నవాజే, మరి ఇక్కడ ఎందుకు హిందూ దేవాలయాలు ఎందుకు పూజ చేస్తావు? మధ్యలో పోయి ఇక ఇలా అడ్డం ఇలా అడ్డం మాట్లాడితే సరిపోదు. కరెక్ట్ మాట్లాడు ఏదన్నా కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు. ఎవరు తెలుసు బాబు మీరు? అల్లా అనేది దేవుడికి ఒక పర్యాయ పదం. ఎట్లా కదండి పర్యాయ పదం అని ఎవడని ఒప్పుకుంటారా? ఏ హిందువైనా ఒప్పుకుంటారా ఆ విధంగా? నువ్వు ఎందుకండి ఎందుకు ఇంత బ్లఫ్ చేసి మాట్లాడుతున్నావు? ఏ హిందూ అయినా అల్లా హిందూ దేవుడు అని ఒప్పుకుంటారు చెప్పండి. అల్లాని ఫాలో అయ్యే వాళ్ళు మళ్ళీ టెంపుల్ అని పడగొడుతున్నారు, విగ్రహాలని పడగొడుతున్నారు. మరి మరి ఆ దేవుడిని ఫాలో చేసి దేవుడు అంటున్నా, మీరు ఆ దేవుని పాలించి ఫాలో చేసే వాళ్ళు ఎందుకు పడగొడుతున్నారు విగ్రహాలని? మీరు ఒప్పుకున్నారు కదా ముస్లింల విగ్రహాలను పడగొడుతున్నారు అని. ఇప్పుడు మీరు వేరే వాళ్ళ విశ్వాసాన్ని ఎలా పడగొడతారు? ఏమి వేరే వాళ్ళ విశ్వాసాలను మీరు ఎలా పడగొడతారు అంట? విశ్వాసాన్ని ఊడబడగొట్టాడు. తప్పుడు మార్గంలో తప్పుడు మార్గంలో పోతా అంటే దారిలో పెడతారు అంతే. వాళ్ళ ఉద్దేశాలు కూడా అలాగే ఎవరు వాళ్ళ విశ్వాసాలు ఎవరు? మనం ఏ హిందూ పోయి ముస్లిం విశ్వాసాన్ని తప్పని చెప్పడు, క్రిస్టియన్ విశ్వాసం తప్పని చెప్పడు. మనం చూసుకుంటాం వాళ్ళు వాళ్ళు అట్ల కాదు కదా, వాళ్ళ మన మీద వస్తాం. మనం ఎవరు ఏ హిందువు కూడా పోయి వాళ్ళ విశ్వాసాలను తప్పు మీరు ఇది పాటించద్దని ఎవడు కూడా చెప్పడు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఏమని? సాయి భక్తులు కొన్ని కోట్ల మంది ఉన్నారు. అవును ఉండొచ్చు. మీ భక్తి కంపల్సరీ కాదు. తప్పుడు మార్కులు పోతున్నారు, తప్పుడు మార్కులు పోతున్నారు, లక్షలు తప్పుడు మార్కులు పోతున్నారు సార్. ఎక్కడ ఉంది మన మన గ్రంథాలు? ఏది అది తప్పుడు మార్గం అని అవైదికము. ఆయనకి ఎవరు గురువు ఎవరు ఉండారు? ఆయన గురువు ఎట్లయితాడు, దేవుడు ఎట్లయితాడు? ఆయన గురువు పరంపరే లేదు. ఆయన సచ్చరిత్రంతా మొత్తుకుంటున్నాడు. నేను ఫకీర్ అని. మీరంతా ఇప్పుడు పెద్దలే కదా ఈ జన్మలోనే అది ముస్లింలై ఉంటారు అంటే ఈ కొద్ది రోజులే ఈ మతాలన్నీ ఈ భూమి మీద ఉన్న రోజులే మొత్తం మీరు చనిపోయిన తర్వాత మొత్తం లేదు. వంద జన్మల్లో వంద రకాలు హిందూ దేవుడు ఎలా అవుతాడు? నేను చెప్పేది కూడా అదే. మీరు ఈ 50 సంవత్సరాల్లో మీరు హిందువులుగా ఉన్నారు, ఇంతకు ముందు మీరెవరో మీకు తెలీదు. మీరు వేరే వాళ్ళ విశ్వాసాన్ని భంగపరచడం కరెక్ట్ అంటారు అంతే కదా? సరే మేము కరెక్ట్ లేదో పక్కన పెట్టండి. ముస్లింలు హిందూ దేవాలు పడగొట్టడం కరెక్టే అంటారు. నేను ఎందుకు అంటాను అన్నను? ఇప్పుడు అన్నారు కదా ఇంతకు ముందే. మీరు ఏమన్నా నేను మీలాంటి వాళ్ళే అంటారు. మీలాగా దూరం మీరు హిందూ దూరంలో పోవడం లేదు, మీరు ముస్లింల దూరంలో పోతున్నారు. మీరు ముస్లింలు నిషేధించారు ఈ విధంగా, ఫలానా పూజ వద్దు ఫలానా పూజ వద్దు అని నిషేధించారు ముస్లింలు. మీరు హిందువులు అయి ఉండి ఎవరి పూజని భంగపరచకూడదు, ఎవరిని మీరు అర్థం చెప్పకూడదు. అలాగే ఎక్కడన్నా ఉందా అంటే భగవద్గీతలో ఉంది. రేపు చేసిన వాడిని తీసుకొచ్చి దేవుడు ఒక రేపులు చేసే వాడిని తీసుకొచ్చి దేవుడు అంటే మేము సైలెంట్ గా చూస్తా ఉండాలా? భగవద్గీతలో ఉంది ఏమైంది భగవద్గీతలో వాడిని దేవుడిగా పూజించి మన ఉందా? ఆది భిక్షుని పూజిస్తున్నాం కదా. అంటే నేను చెప్పేది వినండి, ఒక ముస్లిం ఫకీర్ ని దేవుడిగా పూజించమని భగవద్గీతలో ఉంటే నాకు చూపించండి. ఉంది ఉందా? ఎక్కడ ఉంది చెప్పండి. ఇదే ఏకం సత్ విప్రా బోధదా వదంతి అని ఉంది. మీరు దేవుడిగా పూజించమని మీరు ముస్లిం ఫకీర్ అంటే మీరే ఏకం సత్ బహ్రా వేదంత అంటే ముస్లిం ఫకీర్ పూజించమని. మీరందరూ ముస్లింలు అయి ఉండొచ్చు గత జన్మల్లో. నువ్వెట్లా చెప్తావు గత జన్మ గురించి ఎందుకు ఈ జన్మలో జరిగే మాట్లాడమంటే గత జన్మల గురించి పోతావు నువ్వు? గత జన్మకి ఎందుకు పోతావు? గద్దెంలో పని ఈ గద్దెంతో పని పని నీకు ఈ జన్మలో జరిగే చూడ అంటే గద్దెనకు పోతాడు.
మీరు వేరే వాళ్ళ నమ్మకాలు జరిగింది మీ జన్మల గురించి నేను రాకూడదా ఏమి ప్రయోజనం ఏమని చెప్పండి గత జన్మలో కాదు గత జన్మలో నువ్వు ఆ విధంగా వస్తే కాదండి నువ్వు ఆ విధంగా వస్తే నేను గత జన్మలో నేను హిందువే నువ్వు దానికి ఏం చెప్తావు కాదని ఎలా చెప్తావు నువ్వు కాదని ఎలా చెప్తావు నువ్వు వచ్చే జన్మలో హిందూ ప్రతి జన్మ నాది హిందువే తీసుకుంటా నేను హిందూ జన్మే తీసుకుంటా అంతే మీరే కదా మరి మరి నువ్వు ఎట్లా చెప్తావు కాదని నువ్వు ఎట్లా చెప్తావు మళ్ళీ నువ్వు గత జన్మకు పోతే నేను ఈ విధంగా మాట్లాడతా నువ్వు గత జన్మలకు పోయిన కాబట్టి ఈ విధంగా మాట్లాడతాను నేను మీరు విధాత కదా నేను చెప్పలేదు విధాతని నేను చెప్పలేదు విధాతని అదే ఆయన పక్కకి వెళ్ళిపోవడానికే మాట్లాడుతున్నది ఆయన చెప్పండి ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఏకంతత్వ ఇబ్రా బహుదావన్ ఉంది అంటే ఒక ముస్లిం ఫకీర్ ని దేవుడిగా పూజించమని అంతే కదా మీరు చెప్పేది అక్కడ విభజన జరగలేదు ముస్లిం ఫకీర్ క్రైస్తవ ఫకీర్ అని ఎక్కడా చెప్పలేదు పూజించమని దాని అర్థం అంతే కదా సన్యాస ధర్మాలు ఆయన ఏమన్నా తప్పాడా అప్పుడు ఆయన మేకను కోసుకొని బిర్యానీ చేసుకొని తిన్నాడు అలా చేసుకొని తినొచ్చు ఒక సాధువు సన్యాసి అలా తింటే మీరు ఆయన వదిలేస్తారా ఎవరన్నా మాంసాహారం తింటే వాళ్ళని గురువుగా ఒప్పుతారా మీరు మాంసాహారం కాదు అది కాదు ఇప్పుడు నేను మీరు అడిగిందే చెప్తున్నాను మీరు అడిగిందే చెప్తున్నాను ఎవరైనా కూడా తినుంటే మీరు గురువుగా ఎవరైనా ఏ దేవుడైనా మాంసం కోసినాడా ఏ దేవుడైనా ఒక సాయిబాబా తప్పితే ఎవరైనా కానీ మాంసం కోసిన చూపిస్తావా చూపిస్తాను సార్ చూపిస్తు మరి రామాయణంలో రాముడు వేటాడి తిన్నాడు వేటాడడం ఎందుకు వేటాడడం అంటే ఏంటి అది పట్టణాలకు రాకోకుండా ప్రజలు రక్షించడం రాజు కర్తవ్యము అందుకు చంపినాడు ఆయన చెప్తాను వినండి చెప్పేది అదే నువ్వు చెప్పేది ఓపిక కూడా ఉన్నట్లేదు రామాయణం లేరు మీరు నేను అప్పుడే చెప్పినా నీకు శ్లోకం చూపించని ఊరికి చెప్తే కాదు యాశ్లోకం అంటే చూపించాలి నువ్వు చూపిస్తాను గాని ఇంత వినండి ఇప్పుడు సీతాదేవి కోసం జింకను వేటాడతారు కదా ఆ జింక తిక్కలేదని ఇంకో జింకను చంపి దాని మాంసం నాకుల్లో కట్టుకొని వస్తాడు సార్ ఆయన అది వస్తుంది మీరు చెప్పింది నేను చదివాను రామాయణ అది లేదు తాగండి వారే చెప్పింది అది తాగండి కోటేశ్వరరావు తాగంటితో మాకు తాగంటి ప్రమాణం కాదు వాళ్ళు అదే నమ్ముతాను ఆయన దోచింది ఎందుకు చెప్తాడు ఆయన వాల్మీకి రామాయణం పౌర్ణమి చెప్పాడు ఆయన నా దగ్గర వాల్మీకి రామాయణంలో శ్లోకాలు ఉన్నాయి కావాలంటే మీకు రెఫరెన్స్ చూపిస్తాను అది వస్తుంది అది లేదు ఇప్పుడు మీరు రామకృష్ణ పరమహంసనే వివేకానంద స్వామిని వాళ్ళు ఒప్పుకుంటారా వాళ్ళు దేవుళ్ళు కాదు వాళ్ళతో మాకు సంబంధం లేదు ఇంకా మీకు ఎవరో చెప్తే వాళ్ళ గురించి నిరూపిస్తారు మా దేవుడు శివుడు అండి మా దేవుడు కృష్ణుడు మా దేవుడు రాముడు మీకు మీ దేవుడు పరిమితమైన దేవుళ్ళే మీ గ్రామ దేవతలు మీకు అక్కర్లేదు మాకు అవసరం లేదు మా మేము రాముడిని కృష్ణుడిని పూజించుకుంటాం మీ పూజ మీరు చేసుకోవచ్చు అవును వేరే వాళ్ళ విశ్వాసాన్ని ఎలా భంగపరుస్తారు అంట నేను ఇప్పుడు సాయిబాబాని తెచ్చి సాయిబాబా కాళ్ళ కింద మా దేవుళ్ళ విగ్రహాలు పెడుతున్నారు ఆ సంఘటన మీరు విమర్శించాలి అది కరెక్ట్ కాదు తీసేయండి అని చెప్పాలి అంతవరకే మేము అలా చెప్పాము మొత్తం దీనికి సాయి భక్తులు అవును అందరు దేవుడు సాయిబాబా పెట్టకూడదు అది కరెక్ట్ అసలు సాయిబాబా అనేవాడు హిందూ దేవుడే కాదండి తప్పది మీరు వక్ర మార్గం పోతున్నారు మీరు సాయిబాబా విగ్రహాలు ఉండకూడదు అసలు మీరు ఈ కొద్ది రోజుల్లో సార్ మీరు హిందువులు గతంలో మీరు ముస్లింలు అది ఎట్లా చెప్తావు నువ్వే చెప్తావు నువ్వు ఎట్లా చెప్తావు నువ్వు ఎట్లా చెప్తావా అలాగే చెప్తావు నువ్వు ఎట్లా చెప్తావు నువ్వు నీ నోటికి వచ్చింది వాగితే ఎట్లా నోటుకు ఎట్లా వాడతావు నువ్వు నువ్వు నిరూపించు మేము సాయిబాబా దేవుడు కాదంటున్నావు అల్లా మాలిక ముస్లిం పూజిస్తాడు ఆయన మీరు గత జన్మల్లో మీరు హిందువులే కాదు అంటున్నాను నేను హిందువే పక్కా చెప్తాను నా గురించి నాకు తెలుసు నీకేం తెలుసు నేను హిందువే పక్కా హిందువే నేను నేను చెప్తున్నాను వినండి మీరు చెప్పేది మహమ్మద్ ప్రవక్త బోధనలు ఆయన పూజించకూడదు వీళ్ళని పూజించకూడదు అని చెప్పేది మహమ్మద్ ప్రవక్త బోధనలు ఆయన భావాలని ప్రచారం చేస్తున్నారు మీరు మహమ్మద్ ఒకవేళ మహమ్మద్ ప్రవక్త మేమే మహమ్మద్ ప్రవక్త అనుయాయులు అంటే వీడియోలు చేసుకోవాల్సిన అవసరం లేదు నేరుగా ఎక్కడెక్కడ సాయకులు ఉండే అక్కడంతా పడగొట్టుకుంటూ పోయిందము అప్పుడు ఉన్నారు కదా అయితే ముస్లింలు అదే మరి అట్లా చేసేదాము ఎవరు ముస్లింస్ కాదు ముస్లింస్ ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేసేదాము మేము ఒకవేళ అల్లా అనుయాయులు అయి ఇంటికి నా సార్ వాళ్ళు భౌతికంగా చేస్తున్నారు మీరు మానసికంగా చేస్తున్నారు అంతే తేడా మానసిక అంటే పగలబడ్డారు మానసిక పరివర్తన తప్పుడు మార్గంలో పోయే వాళ్ళని మానసిక
తప్పుడు మార్గంలో పోయే వాళ్ళు మానసిక పరివర్తన తీసుకోవాలని చేస్తున్నాము. వాళ్ళకి పడిన శిక్ష పడద్దు దేవుడి దగ్గర. ఏమి కాదు అనుకోండి. ఏ దేవుడు, ఏ దేవుడు సిచ్చేసేది? ఏమో సాయిబాబా వచ్చి సిచ్చేస్తాడా? దేవుడే సాయిబాబా వల్ల ఏమి కాదు. ఏమి చేసుకోలేడు సాయిబాబా. అవును, ఆయన మీరు కొలిచే దేవుడే ముట్టతాడు. అవునవును అవును. అన్ని వక్రమాలు ఎక్కడెక్కడ వెళ్ళిపోతావు? సాయిబాబా గురించి చెప్పాలి, సాయిబాబా గురించి చెప్పాలంటే ఎక్కడెక్కడ పోతావు? ఏకం సద్ ఏమంటే ఏకం సద్ విప్రా బహుదావది అంతే అంటావు. తెలిసింది ఏదో ఒక వాక్యం చెప్తే దాన్ని చెప్తావు. సాయిబాబా చెప్పిన ఒక మంచి మాట చెప్పుకునే నాలుగు సంస్కృత మాటలు పెద్ద పండితులు అనుకుంటా. కాదు, నువ్వు చెప్పు మరి. సాయిబాబా చేసిన మంచి పని ఒక్కటి చెప్పలేకుండా ఉండవు నువ్వు. ఏం చేశాడు ఆయన? ఆయన జీవితంలో ఏం చేశాడు? ఏం చేశాడు బా? మసీద్ లో బిర్యానీ చేసుకుని తినడం తప్ప ఏం చేశాడు చెప్పు. ఒక సన్యాసి జీవితానికి ఆయన విరుద్ధంగా ప్రవర్తించాడా చెప్పండి. ఒక మంచి మాట చెప్పండి అంటే. అరే సన్యాసి ఏ విధంగా కోస్తాడండి? మేకల్ని పట్టుకుని సన్యాసి ఎవడని కోస్తాడో చూసిన ఎవడని సన్యాసి కోసేది? ఇప్పుడు సాయిబాబా అసలు సాయి అనే మాట మన హిందూ మాట అది తెలుసా మీకు? ఏమి వటపత్ర సాయి అంటే ఎవరు అనుకున్నారు? బాబా అంటే ఎవరు? వటపత్ర సాయి ఎవరు చెప్పండి? ఎవరు మీరే చెప్పండి. మీరే వైష్ణవుల్లో సిద్ధ పురుషుల్ని సాయి అంటారా తెలుసా? ఎక్కడుంది మాట? మీరు ఆధ్యాత్మిక పుస్తకాలు చదివితే, గురువుల ఉపదేశాలు చదివితే ఉంటది. ఎక్కడ ఉంది అంటే నేను పేజీ నెంబర్ పక్కన అప్పగించాలా? చెప్పండి ఎక్కడ. నేను చాలా గ్రంథాలు చదువున్నాను కాబట్టి చెప్తున్నాను. భక్తి గ్రంథాలు చదవండి మీరు. నాయనా శంకరుడు సాయి వటపత్ర సాయి అంటే శంకరుడు సా వస్తుంది. మీ సాయిబాబాకి సా ఉండేది, రంపము సా ఉండేది, రంపముకి సా ఆ సా ఉండేది మీకు. ఎస్ఏ సా వటపత్ర సాయి అంటే శంకరుడు సా వటపత్ర సాయి. అది ఇది ఒకటి కాదు, అక్షరం మారుతుందట. ఊరికే సాహిత్యం తెలియకుండా మాట్లాడకండి మీరు. తెలుసు కదా జ్ఞానం. మరి తెలిసి మాట్లాడుతూ వటపత్ర సాయికి పోలుస్తావు నువ్వు? అలా చేసి అడ్డం పెట్టి ఆపలేరు. అలాగే మీ ప్రయత్నాలు కూడా అలాగే ముగిస్తాయి. అట్లే ఫస్ట్ అరచేతులే మొదటిగా వచ్చారు. ఆయన చెప్పిన ఒక మంచి మాట చెప్పండి. ఆయన చేసిన ఒక మంచి పని ఇప్పుడు చెప్పాడు కదా వటపత్ర సాయి అని చెప్పలే. ఇప్పుడు వినండి, ఆయన చేసిన మంచి మాట చెప్పాలి. చెప్తాను వినండి. చాలా మందికి ఆయన రోగాలు తగ్గిస్తున్నాడు ఆయన శక్తితో. మంచి మాట చెప్పండి. ఉండు 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 ఉండు. అంటే అంటే అయ్యా 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 సాయి భక్తుడు గారు, ఆయనకి రోగాలు తగ్గించే శక్తి ఉందా? ఉందేనా చెప్తున్నాను. ఉంది, కరెక్ట్, ఓకే, ఒప్పుకుందామి. మరి ఆయన దగ్గరుండి కుష్ఠ రోగి అనేవని ఎందుకు కుష్ఠ రోగం పోగొట్టుకోలేకపోయినాడు? ఆయన దగ్గర ఒక కుష్ఠరోగి, ఆయన భక్తుడు, కుష్ఠరోగి ఉన్నాడు. ఆయన జీవితాంతం సేవ చేశాడు. ఆయన కుష్ఠ రోగాన్ని ఎందుకు బాగా చేయాలకపోయినాడు? ఒక కుష్ఠరోగి చేత మసాజ్ చేపించుకుంటారు సార్ మీరు. నేను అడిగినా సమాధానం చెప్పు. ఆయన అడిగినానికి చెప్పు. మీరు ఒక కుష్ఠరోగి చేత మీరు మసాజ్ చేపించుకుంటారా? ఆయన రోజు చేపించుకునేవాడు సాయిబాబా. మళ్ళీ ఏది మాట్లాడింది నువ్వు? రోగం నువ్వు ఏమన్నా రోగాలు బాగా చేస్తానన్నావా లేదా? అవును, నువ్వు మాట్లాడిన దాని మీద నోటి ఒక మాట మీద నిలబడు నువ్వు, లేకుంటే ఫోన్ పెట్టేసేయి. నేను నువ్వు అడిగింది ఏమి? రోగాలు బాగా చేశాడు అన్నావు. మళ్ళీ కుష్ఠ రోగం ఎందుకు బాగా చేయాలంటే కుష్ఠ రోగంతో నువ్వు సేవ చేయించుకుంటావా అని? మళ్ళీ తప్పుడు వరకు ఎందుకు పోతావు? పాయింట్ లో ఉండు, చేత కాకుండా ఎక్కడెక్కడ పోతావే? నా ఇష్టము. కుష్ఠ రోగంతో ఆయన చేపించుకుంటా, ఆయన కర్మ పట్టింది కూడా చేపించు. నేనేంటి చేపించుకుంటా? నేనేంటి చేపించుకుంటా? అదే నేను చెప్పేది. ఇంకా మీరు వేరే వాళ్ళు మరి ఇప్పుడు ఏం చెప్పి ఎందుకు చెప్పను? మరి రోగాలు బాగా చేస్తాడని అది తప్పుడు మాట కదా. నేను ఒక్కటే చెప్పింది. 1000 ఉన్నాయి అలాంటి సందర్భాలు. అవును, నాకు ఒక సందర్భం చెప్పు. జీవితాంతం సేవ చేస్తాడు, ఆయనకి ఎందుకు బాగా చేయలేదు? 1000 ఇప్పుడు కృష్ణుడు పాండవులతో తిరిగాడు. నువ్వు పక్కకు పోదు, నువ్వు పక్కకు పోదు, పాయింట్ మీద ఉండు. నువ్వు పాయింట్ మాట్లాడినావు, నువ్వు ఒక పాయింట్ మాట్లాడినావు. రోగాలు బాగా చేస్తాడు అన్నావు. రోగాలు బాగా చేస్తా అన్నావా లేదా నువ్వు? అవును. మరి ఎందుకు బాగా చేయలేదు మళ్ళీ కుష్ఠ రోగాన్ని? ఇప్పుడు ఆయన ఇష్టం సార్, అది ఎంతవరకు తగ్గించాలో అంతవరకే తగ్గించాడు. కుష్ఠ రోగం ఆయన చనిపోలేదే. ఇంత మాట్లాడి వేస్ట్, అదే వేస్ట్. ఇంత మాట్లాడి వేస్ట్ పర్సన్ తో మాట్లాడి టైం వేస్ట్ చేసుకోకూడదు. పెట్టేసి ఫోన్ పెట్టేసి ఒక్కదాని సమాధానం చెప్పలేవు.
రోగాలు బాగా ఇస్తా అంటే రోగాలు ఎందుకు బాగా చేయాలంటే మళ్ళీ ఎన్ని పక్కకు పోతాడు. మీరు